హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ హారిక. తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చినట్లయితే, బిగ్ బాస్ 5 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది ఎప్పుడు? హోస్ట్ ఎవరు? అసలు కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది? అసలు ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా బిగ్ బాస్ 5 ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బిగ్ బాస్ 5 ఉంది, 100% కన్ఫర్మ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా డేట్ ఎప్పుడు అంటే అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ బట్ జూలై 1st వీక్లో 100% బిగ్ బాస్ 5 అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకు ఇప్పటిదాకా ఆగస్ట్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, మళ్ళీ అందరూ జూలైకి వచ్చారు అంటే కనుక, మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుంది, మేము ఎలాగైనా సరే బిగ్ బాస్ 5 అనేది జూలై 1st వీక్లోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ విధంతో ప్రణాళికతోటి మేము ముందుకు వెళ్తున్నాము. మా దగ్గర 1 మంత్ టైం ఉంది. జూలై 7th ఆర్ జూలై 10th అలాంటి టైంలో కనుక పెడితే కనుక చూసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనేది వచ్చేసి మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇంకా ఇప్పటికి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లలో అయితే 4 పేర్లు అయితే ఆల్మోస్ట్ అంటే 99% కన్ఫామ్ అయినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి షణ్ముక్ జశ్వంత్. ఈ పేరు అనేది షణ్ముఖ్ది వచ్చేసి చాలా రోజుల నుండి వినిపిస్తున్నటువంటి పేరు. ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను ఉన్నాను అనేటువంటి సంకేతాలను అయితే తను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి మరొక పేరు ఏంటంటే బాను. మీ అందరికీ తెలుసు బాను టిక్టాక్ ఫేమ్, టిక్టాక్లో చాలా అంటే చాలా ఫేమస్ అయ్యింది. సో తను కూడా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. లేటెస్ట్గా తను ఆడిషన్ ఇచ్చినట్లు, అలాగే వచ్చేసి తను వచ్చేసి ఫోటోషూట్ కూడా బిగ్ బాస్ కోసం చేయించుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక పేరు వినిపిస్తుంది, అది ఎవరో కాదండి శివ. శివ గురించి మీ అందరికీ తెలుసు, యాంకర్ శివ. చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు, చాలామంది యూట్యూబర్స్ని ఇంటర్వ్యూస్ చేశారు. అంతేకాకుండా టిక్టాక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ శివ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత లీస్ట్లో వచ్చేసి రాకేష్ మాస్టర్. అవును, రాకేష్ మాస్టర్ కూడా తన యొక్క న్యూ రోబో లుక్ ఏదైతే ఉందో, ఫుల్ టాటోస్ వేయించుకొని హెయిర్ స్టైల్ మార్చింది కూడా, అది కూడా బిగ్ బాస్ ప్రభావమే. బిగ్ బాస్కి వెళ్ళడానికి మాత్రమే తన న్యూ లుక్ అనేది చేంజ్ చేశారు. సో రాకేష్ మాస్టర్ వస్తే ఒక కాంట్రవర్షియల్గా, స్పైసీగా చాలా ముందుకెళ్తుందని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు మనకు వినిపిస్తున్నటువంటి పేర్లన్నీ ఈసారి టిక్టాక్ అలాగే యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకో యూట్యూబర్ కూడా మనలాగే బిగ్ బాస్ మూవీ, మనకు బిగ్ బాస్ యొక్క క్రిటిక్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళలో ఒక వ్యక్తి కూడా వెళ్ళేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. బట్ 100% కన్ఫర్మేషన్ అనేది ఇంకా తన సైడ్ నుండి రాలేదు కాబట్టి నేమ్ రివీల్ చేయట్లేదు, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది అన్నమాట టిక్టాక్ యూట్యూబ్ ఫేమస్ అయినటువంటి వాళ్ళతో పాటు కాంట్రవర్షియల్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో మోస్ట్లీ వీళ్ళు మాత్రమే బిగ్ బాస్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే బాను, శివ, రాకేష్ మాస్టర్, అలాగే వచ్చేసి షణ్ముఖ్, వీళ్ళ 4 పేర్లు ఖచ్చితంగా 99% కన్ఫర్మేషన్ అయినటువంటి నేమ్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నా నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను, ఆ వీడియోలో మీకు డైరెక్ట్గా వచ్చేసి లిస్ట్ అనేది ఇస్తాను. అంటే ఇప్పటిదాకా బిగ్ బాస్ యాజమాన్యం ఎవరినైతే కాంటాక్ట్ అయ్యిందో వాళ్ళకైతే ఎటువంటి ఆడిషన్ అయితే జరగలేదు, బట్ కాంటాక్ట్ అయింది వాళ్ళతో వచ్చేసి కొన్ని వీడియోస్ని పంపించమన్నది, పర్సనల్ వీడియోస్ లైక్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు దేంట్లో అయితే ముందంజలో ఉన్నారో ఆ వీడియోస్ని పంపించమన్నారు. ఆ 40 మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తాను. అవుట్ ఆఫ్ 40 మెంబర్స్లో నుండి 16 మందిని సెలెక్ట్ చేస్తారు, కానీ ఈసారి 18 మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇకపైన అప్డేట్స్ మీద అప్డేట్స్తో మూత మోగుతూనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.